ఈ రోజున మనం అందరం కూడా తండ్రి పిల్లలం, రాజు పిల్లలం. మన భవిష్యత్తు కూడా క్షేమంగా ఉండాలంటే, రాజ కుటుంబీకులందరూ సురక్షితంగా ఉండాలంటే, వారు క్షేమంగా శత్రువు యొక్క కత్తికి చిక్కకుండా క్షేమ తీరాలకు చేరాలంటే, నేను అంటున్నాను, ఒక బలహీనమైన సేవకుల చేతిలో కాకుండా ఒక బలిష్టమైన సేవకుని చేతిలో పడటం చాలా అవసరం. ఇట్ ఈస్ ద డెస్పరేట్ నీడ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ టుడే. ఈ అంత్య దినములలో ప్రపంచంలో ఏ చోట ఉండి వాక్యమిత్రులు దేవుని బిడ్డలైనా, ఈ మాట శ్రద్ధగా వినండి, నీ ఒక బలమైన దైవజనుడి చేతిలో ఉన్నట్టు నీకు అవసరం, నీకు క్షేమం. ఏదైనా సంఘమే ఎవరైనా సేవకుడే కాదనలేదు, కాదనలేదు. కానీ నీ క్షేమము దృష్ట్యా, నీ భవిష్యత్తు దృష్ట్యా, దేవుని వాక్యములో దాచబడి ఉన్న పాఠమును గ్రహించిన ఒక సేవకుడిగా నీకు చెప్తున్నాను నేను. ఎందరో అందమైన భవిష్యత్తు వికారముగా మారిపోయిన చేదు వాస్తవాలను ఎరిగిన వాడిగా, నాకు అప్పగించబడ్డ బిడ్డలను క్షేమంగా తీరానికి చేర్చే బలమైన సేవకుడిగా ఉండాలని రోజు ప్రార్థన చేసుకుంటున్న వాడిగా మీకు చెప్తున్నాను, ఎంతైనా ఒక బలమైన వ్యక్తి సేవకుని చేతిలో మీరు ఉండటం చాలా మంచిది. ఒక ఆత్మ లేని వాని చేతిలో, అభిషేకం లేని వాని చేతిలో వాక్య బలము లేదు, ప్రార్థన బలము లేదు, కృపా వరముల బలము లేదు, అయ్యో నైతిక బలము లేదు, సాక్ష్య బలము లేదు, ఇలాంటి వాని చేతిలో నీ ఉండి ఎలాగూ క్షేమ తీరానికి చేర్చగలవు? ఒక విశ్వాసుని దుష్టుని చేతికి దొరకకుండా, శత్రు చేతికి దొరకకుండా క్షేమంగా విజయ క్షేమ తీరానికి చేర్చాలని ఆశపడే దైవజనుల్లో ఎలాంటి దుర్బుద్ధి లేకపోవచ్చు, ఎలాంటి చెడ్డ మనస్తత్వం లేకపోవచ్చు, అతనిలో ఎలాంటి ధనాపేక్ష దురాపేక్షలు లేకపోవచ్చు. క్షేమంగా వీరిని మహిమలోకి చేర్చాలనే మనస్సే ఉండవచ్చుగాక, కానీ బలం ఉండాలి కదా. బలం ఉండాలి కదా. సేవకుడు ఆరోగ్యము కలిగిన వాడై, బలము కలిగిన వాడై ఉండాలి కదా.